1912 ఏప్రిల్ 14 రాత్రి 11:40 2200 మంది ప్రయాణికులతో కూడిన టైటానిక్ ఐస్బర్గ్ను ఢీకొన్న సమయం. ఇది ఐస్బర్గ్ను ఢీకొన్న తర్వాత 2:40 నీటిపైన తేలి ఆ తర్వాత 2:20 సముద్రంలో మునిగిపోయింది. అయితే ఈ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమందిని కాపాడగలిగారు, బ్రతికి బయటకు వచ్చిన వాళ్ళు దీని గురించి ఏం చెప్పారు, అంతేకాకుండా ఇప్పుడు ఆ టైటానిక్ ఎలా ఉంది, ఇలాంటి చాలా ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. టైటానిక్ని నిర్మించింది వైట్ స్టార్ లైన్ కంపెనీ. దీన్ని నిర్మించడం కోసం 1908 ఆర్డర్ చేస్తే 1912 ఏప్రిల్ 2వ తేదీ నాటికి దీని యొక్క నిర్మాణం పూర్తయింది. ఆ సమయానికి ప్రపంచంలోనే అతి పెద్దదైన షిప్ ఈ టైటానిక్ షిప్. దీని యొక్క పొడవు 882 అడుగులు, దీని యొక్క హైట్ 175 అడుగులు. దీన్ని మనం మీటర్స్లో చూస్తే 259.1 మీటర్ల పొడవు, 53.3 మీటర్ల ఎత్తు ఉంటుంది. అప్పట్లో ఇదే అతిపెద్ద షిప్. అంతేకాకుండా అప్పట్లో అతి వేగమైన షిప్ కూడా ఇదే. దీని యొక్క మ్యాక్సిమం స్పీడ్ గంటకి 43 కిలోమీటర్లు. అయితే దీని యొక్క మొదటి ప్రయాణాన్ని అదే సంవత్సరం అంటే 1912 ఏప్రిల్ 10వ తేదీన ఇంగ్లాండ్లోని సౌత్హాంప్టన్ నుంచి యుఎస్ఏలోని న్యూయార్క్ వరకు ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన విధంగానే ఇంగ్లాండ్లోని సౌత్హాంప్టన్లో ఏప్రిల్ 10వ తేదీన బయలుదేరింది. దీని ప్రయాణం మొదలైన 4 రోజుల తర్వాత అంటే 5వ రోజు రాత్రి 11:40 టైటానిక్ షిప్ ఐస్బర్గ్ను ఢీకొంది. ఈ యాక్సిడెంట్ జరిగిన 20 నిమిషాల తర్వాత ప్యాసింజర్స్ని లైఫ్ బోట్స్ ద్వారా కాపాడడం మొదలుపెట్టారు. కానీ ప్యాసింజర్స్ అందరికీ సరిపడని లైఫ్ బోట్స్ లేకపోవడం వలన మొదట ప్రయారిటీ మహిళలకు మరియు పిల్లలకు ఇచ్చారు. ఇలా జరుగుతున్న ప్రాసెస్లో షిప్ లోపలికి వాటర్ ఎంటర్ అవుతూనే ఉంది. ఇలా జరగటం వలన యాక్సిడెంట్ జరిగిన సమయం నుంచి 2:40 తర్వాత అంటే 1912 ఏప్రిల్ 15 2:20 టైటానిక్ షిప్ అనేది సముద్రంలో మునిగిపోయింది. ఇలా టైటానిక్ సముద్రంలో మునిగిపోవడం వలన 2200 మందికి పైగా ఉన్న ప్రయాణికుల నుంచి 706 మందిని మాత్రమే కాపాడగలిగారు. మిగిలిన వాళ్ళలో కొంతమంది టైటానిక్ సముద్రంలో మునిగిపోయేటప్పుడు గాయాలు తగలడం వల్ల చనిపోతే, మరికొంతమంది నీటిలో పడి నీటి యొక్క చల్లదనానికి 15 నుంచి 45 నిమిషాల కంటే ఎక్కువ సమయం బతకలేకపోయారు. ఈ షిప్లో 109 మంది వరకు చిన్న చిన్న పిల్లలు ఉంటే అందులో 53 మంది వరకు చిన్న చిన్న పిల్లలు సముద్రంలో పడి చనిపోయారు. ఈ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళలో 110 మంది మహిళలు కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే 1500 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఈ యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. ఈ షిప్లో 12 కుక్కలు, కొన్ని పిల్లులు, పక్షులు కూడా ఉన్నాయి. ఇందులో 3 కుక్కల్ని కాపాడగలిగారు. మిగిలిన కుక్కలు, పిల్లులు, పక్షులు సముద్రంలో పడి చనిపోయాయి. ఈ యాక్సిడెంట్లో 1500 మంది కంటే ఎక్కువ మంది ప్రయాణికులు చనిపోతే అందులో 340 బాడీస్ మాత్రమే దొరికాయి. మిగిలిన 1100కి పైగా బాడీస్ ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఈ యాక్సిడెంట్లో బతికిన వాళ్ళు ఆ సంఘటన గురించి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఈ బ్రతికిన వాళ్ళలో ఒక వ్యక్తి చెప్పిన మాటల ప్రకారం ఆ సమయంలో చాలామంది మ్యూజిక్ వింటూ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారట. మిగిలిన వాళ్ళు నిద్రపోతూ ఇంకొంతమంది నిద్రపోవడానికి సిద్ధమవుతూ ఉన్నారంట. ఆ సమయంలో అంటే 11:40 ఒక పెద్ద సౌండ్ వచ్చిందంట. అప్పుడు అక్కడున్న లైట్స్ అన్నీ బ్లింక్ అవ్వడం మొదలయ్యాయంట. వాళ్ళు బయటకు వచ్చి చూస్తే అక్కడుండే చాలామంది షిప్ అనేది ఒక ఐస్బర్గ్ని గుద్దుకుంది అని అంటున్నారంట. అప్పుడు అక్కడుండే వాళ్ళందరూ అరుపులో కేకలు పెడుతూ పరిగెట్టడం మొదలుపెట్టారంట. వేరొక వ్యక్తి చెప్పిన మాటల ప్రకారం ప్యాసింజర్స్ని లైఫ్ బోట్స్లో కాపాడుతున్నప్పుడు లైఫ్ బోట్స్ యొక్క కెపాసిటీకి సరిపడే అంత మందిని కాకుండా తక్కువ మందిని ఎక్కించారంట. ఎందుకంటే లైఫ్ బోట్స్ మునిగిపోతాయేమో అన్న భయంతో. అలా కాకుండా ప్రతి లైఫ్ బోట్లో దాని కెపాసిటీకి సరిపడేంత మందిని ఎక్కించుంటే ఇంకా 300 మంది బ్రతికే వాళ్ళంట. తరువాత టైటానిక్ 2:20 సముద్రంలో మునిగిపోయిందని, మునిగిపోయాక చాలామంది బాడీస్ నీటిపై తేలుతున్నాయని, ఇదంతా వాళ్ళ కళ్ళతో చూడటం చాలా బాధగా భయంకరంగా అనిపించిందని వాళ్ళు చెప్తున్నారు. తరువాత వాళ్ళ దగ్గరకు ఒక పెద్ద షిప్ వచ్చి వాళ్ళని న్యూయార్క్ తీసుకెళ్ళిందని వాళ్ళు చెప్తున్నారు. టైటానిక్
మునిగిపోయిన తర్వాత అది ఎక్కడుందో కనిపెట్టడానికి చాలా సంవత్సరాలు ప్రయత్నించారు కానీ కనిపెట్టలేకపోయారు ఆ తర్వాత 73 సంవత్సరాలకి అంటే 1985వ సంవత్సరంలో అమెరికన్ నేవీ ఆఫీసర్ అయిన రాబర్ట్ బెల్లార్డ్ అనే వ్యక్తి దీన్ని కనిపెట్టాడు తర్వాత ఈ టైటానిక్ ని బయటికి తీయడానికి చాలా ప్లాన్స్ చేశారు కానీ ఇవేవీ సక్సెస్ అవలేదు కానీ దాని యొక్క ఫోటోస్ మాత్రం మనకి అందుబాటులో ఉన్నాయి ఈ ఫోటోస్ ద్వారా టైటానిక్ మునిగిపోయేటప్పుడు రెండుగా విరిగిపోవడాన్ని మనం గమనించవచ్చు టైటానిక్ అనేది చాలా లగ్జరీగా ఉండటం వలన అందరూ దీన్ని విహారయాత్ర కోసం ప్లాన్ చేసిన క్రూజ్ షిప్ అనుకుంటారు కానీ నిజానికి ఇది ప్యాసింజర్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి తయారు చేయబడిన ట్రాన్స్పోర్ట్ షిప్ ఈ టైటానిక్ యొక్క పూర్తి పేరు ఆర్ఎంఎస్ టైటానిక్ ఈ టైటానిక్ యాక్సిడెంట్ ని కళ్ళకు కట్టినట్టు చూడాలనుకుంటే టైటానిక్ మూవీ చూడండి కానీ అందులో ఉన్న లవ్ స్టోరీ మాత్రం నిజం కాదు ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టింది మాత్రమే ఈ యాక్సిడెంట్ నుంచి బ్రతికిన వాళ్ళలో చివరి వ్యక్తి అయిన మెల్వేనా డీన్ తన 97 సంవత్సరాల వయసులో 2009లో మరణించారు ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమె యొక్క ఏజ్ 2 నెలలు మాత్రమే ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంకా చాలా వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ